హాయ్ అండి, నమస్తే అందరికి. నా పేరు ప్రవీణ్ కుమార్ బిజ్జంకి. మాది వచ్చేసి ఏడిఎంఎస్ షోరూమ్ నుంచి ప్రమోట్ చేస్తున్నాం. మాది ఈ బైక్ షోరూమ్. మా షోరూమ్ వచ్చేసి కమాన్ దగ్గరలో ఉంటుంది. కోతిరాంపుట్ కమాన్ రూట్లో మనకు రొనాల్డ్ షోరూమ్కి ఆపోజిట్లో మన షోరూమ్ ఉంటుంది. మనం టోటల్గా మన షోరూమ్స్ ఎలక్ట్రికల్ బైక్స్ ప్రమోట్ చేస్తున్నాం. ఈ బైక్స్ మన దగ్గర 12 వేరియేషన్స్ బైక్స్ ఉన్నాయి. దాంట్లో మనం ముందుగా చెప్పుకోవాల్సిన వెహికల్స్ వచ్చేసి మనము వెహికల్స్లో 12 వేరియేషన్లో ఫస్ట్ వెహికల్ చూసాం. ఇది హైయర్ ఎండ్ వెహికల్. ఇది వచ్చేసి వెహికల్ నేమ్ వచ్చేసి డీబీ వెహికల్. ఇది మనకు టోటల్గా మనం ఉన్న వాటిలో హైయెస్ట్ కాస్ట్ వెహికల్. ఇది ప్రైస్ దీని హైయెస్ట్ వెహికల్. ఇది మనకు టోటల్గా దీని వెహికల్ వచ్చేసి డీబీ నేమ్. ఇది మనకు ఏదైనా ఉంటుందంటే 18 inches టైర్ ఉంటుంది. దీనికి డ్యూయల్ డిస్క్ బ్రేక్ ఉంటుంది. మనకు డ్యూయల్ డిస్క్ ఉంటుంది, ఫ్రంట్ డిస్క్ బ్యాక్ డిస్క్. టోటల్గా మనకు ఇది 18 inches టైర్ ఉంటుంది. మనకు మనకు డిక్కీ స్పేస్ వచ్చేసి మనకు ఈ విధంగా ఉంటుంది. డిక్కీ స్పేస్ అంటే హెవీగా ఉంటుంది. మనకు మిగతా వెహికల్ కంటే హెవీగా ఉంటుంది ఈ డిక్కీ స్పేస్. ప్లస్ మనకి ఏంటంటే ఆటోమేటిక్ బ్రేకర్ ఉంటుంది మనకు. అంటే ఏమైనా వెహికల్ షాక్ సర్క్యూట్ కాకుండా ఉండడానికి బ్రేకర్ ఉంటుంది. ప్లస్ దాంతోపాటు ఏంటంటే మనకు సీటింగ్ కూడా సీటింగ్ కెపాసిటీగా చాలా స్పేసెస్గా ఉంటుంది. దాంతోపాటు మనకు బ్యాక్ సైడ్ బ్యాక్ రెస్ట్ ఉంటుంది. అంటే బ్యాక్ సైడ్ కూర్చున్న వాళ్ళకి కొంచెం హెవీగా లాంగ్ చేస్తుంటే వాళ్ళకి బ్యాక్ సపోర్ట్కి బ్యాక్ రెస్ట్ ఉంటుంది. దాంతోపాటు ఫుట్ రెస్ట్ ఇక్కడ ఉంటుంది. బ్యాటరీ వచ్చేసి మనకి ఇక్కడ ఉంటుంది. ఇది టోటల్గా బ్యాటరీ కెపాసిటీ వచ్చేసి మనకు 60 వాల్స్ 36 AH ఉంటుంది బ్యాటరీ. అంటే హెవీ బ్యాటరీ ఉంటుంది. దీనికి మనకు మొబైల్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఇక్కడ USB ఉంటుంది. ప్లస్ ఛార్జర్స్ వాటర్ బాటిల్స్ పెట్టుకోవడానికి ఈ విధంగా ఉంటుంది మనకు. ఈ బ్యాటరీ ఈ వెహికల్లో చెప్పుకోదగ్గదంటే రిమోట్ లాకింగ్ ఉంటుందండి. ఏదైనా సేఫ్టీ సెక్యూరిటీ విషయంలో రిమోట్ లాకింగ్ ఉంటుంది. ప్లస్ మనకి ఏంటంటే దాంతోపాటు మనకు ఇది బ్యాటరీ కెపాసిటీ బ్యాటరీ ఛార్జింగ్ వచ్చేసి 4 hours ఛార్జింగ్ పెట్టాలి. 4 hours ఛార్జింగ్ పెడితే ఇది 120 kW వస్తుంది. మన ఛార్జింగ్ రిమూవ్ చేసి మనం ఛార్జింగ్ పెట్టుకునే ఛాన్స్ ఉండదన్నమాట. ఈ ఛార్జర్ కనెక్టర్ ఇక్కడ ఉంటుంది. మనకు సీట్ కింద ఉంటుంది, ఫ్రంట్ సీట్ కింద ఉంటుంది. ఇక్కడ మనకి ఇక్కడ పెట్టేసుకుంటే అయిపోతుంది. బ్యాటరీస్ వచ్చి ఇక్కడ ఉంటుంది మనకు. ఇది మనకు టోటల్గా ఈ ఛార్జింగ్ వచ్చేసి 4 hours ఛార్జింగ్ పెడితే 4 hours ఛార్జింగ్ పెడితే మనకు 120 kW వరకు వెళ్తుంది ఛార్జింగ్ వెహికల్తో. ప్లస్ ఇది హైయర్ ఎండ్ వెహికల్. మనకు మీరు బ్యాక్ సైడ్ డిస్క్ చూసుకుంటే డ్యూయల్ డిస్క్ ఉంటుంది. ప్లస్ మనకు వచ్చేసి మనకు టైర్ కూడా హైట్ ఉంటుంది. దీని బ్యాక్ సైడ్లోనే మనకు బ్యాక్ వీల్లోనే మనకు మోటార్ ఉంటుంది. మన మోటార్ వచ్చేసి బోస్ కంపెనీ మోటార్ ఉంటుంది. బ్యాటరీస్ వచ్చేసి అడామ్స్ బ్యాటరీసే ఉంటుంది మనకు. ఈ వెహికల్ వచ్చేసి మనకు GTR వెహికల్ అంటారు. ఈ వెహికల్ వచ్చేసి మనకు 96,000 ఉంటుంది వెహికలే. సేమ్ ఇదే ఉంటాయి. ఇది స్పేసెస్ బాగుంటుంది మనకు. ఎట్లా ఏ విధంగా ఉంటుందంటే ఫ్రంట్ లెగ్ స్పేస్ బాగుంటుంది. దాంతోపాటు మనకు డిక్కీ స్పేస్ కూడా వస్తుంది. డిక్కీ స్పేస్తో పాటు అడిషనల్గా దీనికి బాక్స్ వస్తుంది మనకు వెనుక. ఈ బాక్స్ కూడా స్పేసెస్ బాగుంటుంది. అంటే 3 డిక్కీ స్పేసెస్ ఉన్నాయి మనకు టోటల్గా. దీంట్లో మనకి ఏ విధంగా వస్తుందంటే ఇది కూడా సేమ్ మనకి దానిలో డ్యూయల్ డిస్క్ ఉంది డీబీలో. మనకి ఇలా సింగిల్ డిస్క్ ఉంటుంది. సింగిల్ డిస్క్ అంటే ఫ్రంట్ డిస్క్ ఉంటుంది. ప్లస్ మన బాడీ వచ్చేసి అన్నిటి వెహికల్ కంటే ఫైబర్ బాడీ ఉంటుంది. దీనికి ఇక్రాలిక్ బాడీ ఉంటుంది. అంటే బాడీ అనేది డ్యామేజ్ కాదనమాట. మీరు ఒక మనిషి నిలబడ్డగాని డ్యామేజ్ కాదు, ఇక్రాలిక్ బాడీ. ప్లస్ ఇది మనకు వచ్చేసి LED లైట్ ఉంటుంది. LED లైట్ ఏ విధంగా వస్తుంది అంటే మనకి ఈ విధంగా వస్తుంది లైట్. లైటింగ్ కూడా మనకి ఏ విధంగా వస్తుందంటే ఈ విధంగా ఉంటుంది. లైటింగ్ ఈ విధంగా వస్తుంది. జస్ట్ పార్కింగ్ లైటింగ్ కూడా ఉంటుంది ఈ వెహికల్కు. మనకు LED లైట్ ఉంటుంది, పార్కింగ్ లైట్ ఉంటుంది. హలో, ఇది మనకి ఎట్లా ఉంటుంది అంటే మనం సైడ్ స్టాండ్ తీయంది వెహికల్ మూవ్ వెహికల్ సైడ్ స్టాండ్ తీయంది వెహికల్ మూవ్ కాదు. ఏ విధంగా మూవ్ కాదు అంటే ఒక్కొక్కసారి మీరు డిస్ప్లే చూస్తే మనం కీ ఆన్ చేసి ఆఫ్ చేసినాం అనుకోండి. ఇది మామూలుగా అయితే రెడీ అని పడాలి, కానీ పార్కింగ్ మోడ్లో ఉంటుంది. పార్కింగ్ మోడ్ వచ్చినా కానీ సైడ్ స్టాండ్ స్టార్ట్ అయినాక రెడీ మోడ్ కాదు. అంటే బ్రేక్ మోడ్లో ఉంది. అంటే మనం సైడ్ స్టాండ్ తీస్తే దీనికి రెడీ మోడ్ వస్తుంది. అంటే దీనికి ఒక స్పెషల్ ఫీచర్ దీంట్లో ఈ విధంగా ఇచ్చారు మనకు. దీంతో పాటు మనకు ఛార్జింగ్ సాకెట్ కూడా ఇక్కడ ఇచ్చింది మనకు. ఫ్రంట్లో వచ్చింది. దాంతో వాటర్ బాటిల్ ఇక్కడ పెట్టుకోవచ్చు. ప్లస్ ఛార్జింగ్ సాకెట్ ఇక్కడ పెట్టుకోవచ్చు. ప్లస్ మనకేంటంటే దీంట్లో సేమ్ అదే విధంగా ఆ వెహికల్ కూడా రిమోట్ సెన్సార్ ఉంటుంది మనకు. ఇది మనకి ఏ విధంగా ఉంటుందంటే మనకు దీంట్లో స్పీడ్ కంట్రోల్ ఉంటుంది డిజిటల్లో. ఎట్లా ఏ విధంగా ఉంటుందంటే మనకు ఫస్ట్ స్పీడ్ వచ్చి లో స్పీడ్ ఉంటుంది. అంటే 25 వరకు వెళ్తుంది. సెకండ్ స్పీడ్ వచ్చేసి మిడిల్ స్పీడ్ ఉంటుంది. ఇది మనకు 35 వరకు వెళ్తుంది. థర్డ్ స్టేజ్ వచ్చేసి 45 వెళ్తుంది. కానీ 45 డిస్ప్లే ఉంటుంది. కానీ మనకు 60 వరకు ఈ మైలేజ్ వెళ్తుంది. మనకు ఛార్జింగ్ పాయింట్ ప్రతిదీ ఇట్లాంటి ఈ విధంగా డిస్ప్లే చూపిస్తుంది. 1, 2, 3 ప్రతి పాయింట్ ఇట్లా చూస్తుంది. మనకి ఈ విధంగా డిస్ప్లే చూపిస్తుంది. దాంట్లో పార్కింగ్ మోడ్ ఉంది అనుకోండి,
పార్కింగ్ మోడ్ కూడా చూపిస్తుంది ఈ విధంగా సిగ్నల్ సిండికేషన్ చూపిస్తుంది. దాంతోపాటు మనకు బ్యాటరీ ఇక్కడ వస్తుందంటే వెహికల్లో మనకు సీట్ కింద వస్తుంది బ్యాటరీ. మనకు జస్ట్ కీను రైట్ సైడ్లో ఇట్లా ప్రెస్ చేస్తే మనకు డిక్కీ స్పేస్ వస్తుంది. ఇది ఛార్జర్ కనెక్టర్, అంటే మన కంపెనీ కూడా అడమ్స్ కంపెనీదే ఛార్జర్ కూడా ఉంటుంది. బ్యాటరీ వచ్చేసి మనకి ఇక్కడ ఉంటుంది, అంటే రిమూవ్ చేయడానికి ఛాన్స్ లేదు, డైరెక్ట్ ఛార్జింగ్ కనెక్టర్ పెట్టుకోవాలి. బ్యాటరీ ఇక్కడ వచ్చేస్తుంది. దీంతోపాటు మనకు స్పెషల్ స్పెసిఫికేషన్ ఏం చేసిందంటే కంపెనీ షాక్ సర్క్యూట్ కాకుండా బ్రేకర్ ఇచ్చింది మనకు. ఏమైనా వెహికల్ షాక్ సర్క్యూట్ అయిందనుకోండి ఇది ఆటోమేటిక్గా బ్రేకర్ పడిపోతుంది. దాంతోపాటు దీని ఇంకా యూజ్ ఏంటంటే ఎటన్నా మనం లాంగ్ వెళ్ళాలనుకుంటున్నాం, వెహికల్ ఇంట్లో పెట్టి వెళ్తున్నాం, ఇది బ్రేకర్ ఆఫ్ చేసి పెట్టుకుంటే మనకు ఛార్జింగ్ స్టేబుల్గా ఉంటుంది. ఇది మనకు స్పెషల్ స్పెసిఫికేషన్ ఇచ్చారు. దీంతోపాటు ఇది మనకు వెహికల్ రివర్స్ కూడా వెళ్తుంది. ఏ విధంగా వెళ్తుంది అంటే మీరు వీల్ చూస్తే, బ్యాక్ సైడ్ వీల్ చూస్తే మనకు ఇప్పుడు ఫ్రంట్ వీల్ ఇప్పుడు మనకు పార్కింగ్ మోడ్ నుంచి చూసినాక రెడీ మోడ్కి వచ్చినాక ఇప్పుడు వీల్ చూడండి, ఫ్రంట్ వీల్ తిరుగుతుంది, వీల్ ఫ్రంట్ తిరుగుతుంది. మనం ఏదైనా రివర్స్ వెళ్ళాలనుకున్నాండి సేమ్ మనకి ఏంటంటే ఫ్రంట్ వెళ్తుంది, మళ్ళీ అదేవిధంగా రివర్స్ కూడా వెళ్తుంది వెహికల్. మనకు రివర్స్ అంటే ఇక్కడ ఆర్ బటన్ ఉంటుంది మనకు స్టాండ్ కూడా, లెఫ్ట్ సైడ్లో ఆర్ బటన్ ఉంటుంది, ఇక్కడ ఆర్ బటన్ ఉంటుంది. ఆర్ బటన్ ప్రెస్ చేసి మనం ఎక్సలేటర్ ఇస్తే బండి వీల్ రివర్స్ తిరుగుతుంది, అంటే ఫ్రంట్కి వెళ్తుంది వెహికల్ రివర్స్ కూడా వెళ్తుంది. ప్లస్ మనకు సెక్యూరిటీ విషయంలో కూడా ఏ విధంగా ఉందంటే రిమోట్ లాకింగ్ ఉంటుంది మనకు. ఏ విధంగా అంటే మనం సపోజ్ లాక్ చేసినాం, మనం అనుకోకుండా ఫస్ట్ ఫ్లోర్లో ఉండి మన వెహికల్ కింద ఉంది, దీన్ని లైట్ వెయిట్ వెహికల్ ఎంత 70 kgs ఉంటుంది, దీన్ని తీసుకుపోవాలనుకునే కస్టమర్ అంటే ఎవరైనా దొంగతనం చేద్దామనుకుంటే జస్ట్ మనం రిమోట్ లాక్ ప్రెస్ చేసేసి వదిలేస్తే మనం జస్ట్ ఎవరు టచ్ చేసినా వెహికల్ సైరన్ వస్తుంది. ఏ విధంగా సైరన్ వస్తుంది అంటే సైరన్ వస్తుంది ప్లస్ మనకు ముందు వెళ్లకుండా ఉంటుంది. సపోజ్ ఇది సైరన్ ఉంటుంది, అయినా సైరన్ వచ్చిన నేను పట్టుకెళ్దాం అనుకుంటాను కూడా అంటే బండి మూవ్ కాదు, బ్రేక్ కాదు, ఎంతసేపు ముందుకెళ్ళినా మళ్ళీ స్టేబుల్ అక్కడే ఉంటుంది మనకు. ఈ సెక్యూరిటీ విషయంలో ఇది బాగా అడ్వాంటేజ్ ఉంది వెహికల్కి, కంటిన్యూస్ సైరన్ వస్తుంది మనకి. ఈ విధంగా వస్తుంది, మనం ఎప్పుడైతే రిమోట్తో ఆఫ్ చేస్తామో ఆ విధంగా ఆగిపోతుంది మనకు. దాంతోపాటు మనకు ఈ విధంగా ఉంది సేమ్ లాక్ ఇది. దాంతోపాటు మనకు వీల్ బ్యాక్ సైడ్ మనకు దీనికి మోటార్ ఉంటుంది, ఈ బ్యాక్ సైడ్ వీల్లే మోటార్ ఉంటుంది, ఫ్రంట్ డిస్క్ ఉంటుంది, బ్యాక్ సైడ్ వీల్ ఉంటుంది మోటార్ ఉంటుంది. ఇది టోటల్గా మన జీటీఆర్ వెహికల్లో ఇది ఉంది. దీనికి మనకు బాగా అడ్వాంటేజ్ అంటే లోకల్లో మనకు అంటే డెలివరీ బాయ్స్కు ప్లస్ ఏదైనా లగేజ్ క్యారీ చేసే వాళ్ళకు, ఇప్పుడు సపోజ్ డెలివరీ బాయ్స్ ఉన్నారు అంటే ఏదైనా జొమాటో కానీ ఫుడ్ డెలివరీ యాప్ వాళ్ళకు, ప్లస్ దాంతోపాటు మెడికల్ ఏజెన్సీలకు బాగా పనిచేస్తుంది. ఇక్కడ కరీంనగర్లో మన కరీంనగర్లో మెడికల్ బాగా ఉన్నది, వాళ్ళు మెడికల్ ఏజెన్సీకి 3 types లగేజ్ క్యారీ చేసుకోవచ్చు, ఫ్రంట్ చేసుకోవచ్చు, డిక్కీ స్పేస్ చేసుకోవచ్చు, అడిషనల్గా ఇంకా బాక్స్ కూడా వస్తుంది. ఈ విధంగా 3 విధంగా కొరియర్ బాయ్స్ కానీ బాగా అడ్వాంటేజ్ అవుతుంది మా నమ్మకం. ఈ టోటల్గా జీటీఆర్ వెహికల్ దాంట్లో ఫ్రంట్ రివర్ ఇంతకుముందు చెప్పినట్టు డీబీ వెహికల్లో రివర్స్ లేదు, దీంట్లో రివర్స్ ఆప్షన్ ఉందన్నమాట. ఇది ఎల్ఈడి లైటింగ్ కూడా బాగుంటుంది, ఇది కూడా అది కొంచెం హెవీగా ఉంటుంది హైట్, ఎందుకంటే 18 inches టైర్, ఇది జస్ట్ ఇది 12 inches టైర్, అంటే మన స్కూటీ కంటే కొంచెం మెత్త హైట్గా ఉంటుంది. ఇది మామూలుగా మిడిల్ హైట్, మామూలుగా బాగా హైట్ ఉన్న కాకుండా తక్కువ హైట్ ఉన్న వాళ్ళకు కూడా ఈ హైట్ సరిపోతుంది మనకు. బాగా స్పేస్ కూడా ఏ విధంగా ఉంటుంది అంటే మనకు ఈ విధంగా వస్తుంది మనకు హైట్. కంఫర్ట్ ఉంటుంది ప్రతి ఒక్కరికి, లేడీస్కి అయినా జెంట్స్కి అయినా ఇది కంఫర్ట్గా ఉంటుంది. ఇది టోటల్గా ఈ జీటీఆర్ వెహికల్ మనకు ప్రైజ్ వచ్చేస్తుంది మనకు ప్రైజ్ ఈ జీటీఆర్ వెహికల్ వచ్చేసి 96,000 వరకు ఉంటుంది మనకు. ప్రతిదీ మనకు సేఫ్టీ విషయంలో చూశారు మీరు ఇక్రాలిక్ బాడీ, సెక్యూరిటీ విషయంలో రిమోట్ లాకింగ్లో ఉంది. ఈ విధంగా మనకు బండి ఏ దొంగతనం గురి కాకుండా ఉంటుందని మా నమ్మకం.